నమస్తే, నేను బోసకుమారి. ఈ న్యూస్ పేపర్లు కూడా ఏంటి, సర్క్యులేషన్స్ కూడా ఏంటి, మామూలుగా నాకు తెలిసినంత వరకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను న్యూస్ పేపర్లో పనిచేస్తున్నటువంటి టైంలో సర్క్యులేషన్స్ అప్పుడు సాక్షి కొత్తగా వచ్చింది. అప్పుడు అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేది టాప్లో ఉండేవిగా. ఈ ప్లస్ ఇక ఆ టైంలో ఈ సాక్షి అనేటువంటి పేపర్ లాంచ్ చేశారు. ఆ లాంచ్ చేసినప్పుడు పేపర్లు మొత్తం కలర్స్, అప్పుడు దాకా పైన కలర్స్ ఉండేవి తప్ప లోపలంతా బ్లాక్ అండ్ వైట్ ఉండేది ఏ పేపర్ అయినా. అలాంటిది మొత్తం కలర్తోటి పేపర్ రిలీజ్ చేయటం, అంత ఎక్కువ పేపర్ ఇవ్వటం అనేది అసలు ఎవరు ఊహించింది కాదు. అది చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు ఏమైందంటే పొగాకు చెక్కులు కట్టడానికి న్యూస్ పేపర్లు బాగా ఎక్కువ కావాల్సినటువంటి వాళ్ళు వీళ్ళందరూ, ఎందుకంటే నెల నెల వేయించుకునేవాళ్ళు ఆ పేపర్ వేయించుకుని టక్ టక్ మారిపోయి ఎక్కువగా పేపర్లు వేయించుకునేటువంటి పరిస్థితి. ఈ పేపర్ ఎవరిది అంటే పలానా వాళ్ళది, ఇలాగ అయిపోయింది ఆ పేపర్. ఆ తర్వాత దాని సర్క్యులేషన్ పెరుగుతూ వచ్చింది. అంటే ఏమైనా సరే ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్కి థర్డ్ ప్లేస్లో ఉన్న తప్ప అది ఎదగలేదు. ఎందుకు ఎదగలేదు అని అంటే అనేకమైనటువంటి పరిణామాలు కావచ్చు, ఎక్కువగా సొంత డబ్బు కట్టుకునేటువంటి పరిస్థితులు కావచ్చు, రకరకాలు అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే దానికి సెక్షన్కి సంబంధించినటువంటి వాళ్ళు మినహాయిస్తే ఎక్కువగా దేన్ని ఎవరు కూడా దాన్ని లైక్ చేసినటువంటి పరిస్థితులు లేవు. మరి ఈనాడు పరిస్థితి అలా కాదు. ఈనాడు పరిస్థితి ఏంటంటే ఒకవేళ డబ్బులు ఉన్నా కూడా కనీసం ఉన్నటువంటి దాంట్లో ప్రజలకు పనికి వచ్చేది కనీసం 40% 50% అయినా ఖచ్చితంగా ఉంటుంది. సగం వేరే విధానాలకు పోయినా, రాజకీయ విధానాలకు వాటికి పోయినా 50% మాత్రం ప్రజలకు పనికి వచ్చేది నిజమైనటువంటి కొన్ని న్యూస్లు అయితే మాత్రం కంపల్సరీగా ఉండటం వల్ల అదేమైందనంటే అది మొదటిది కావటం వల్ల ఏమైందనంటే జనంలో బాగా ఆ ముద్ర పడిపోయి ఎన్ని పేపర్లు వచ్చినా, ఏం చేసినా, ఎన్ని కలర్లు ఇచ్చినా, ఎన్ని పేపర్లు ఎక్కువ ఇచ్చినా కూడా దాన్ని టచ్ చేయలేకపోయారు. ఇప్పటికీ కూడా పరిస్థితి అదే. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఈనాడు పేపర్ అనేది చాలా అడ్డంకైనటువంటి పేపర్, దానివల్లే మనకి చాలా మైనస్ జరుగుతుంది అనేటువంటి కోణం ఆంధ్రజ్యోతికి సంబంధించి కూడా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మన చేతిలో ఉంది, కానీ మనం యాడ్స్ విపరీతంగా వేస్తున్నాం. ఇది మాత్రం నోట్ దిస్ పాయింట్. ఎందుకనంటే యాడ్స్ అంటే ఏ బటన్ నొక్కేటువంటి కార్యక్రమం అయినా కూడా యాడ్స్ విపరీతంగా గవర్నమెంట్ తరపు నుంచి ఇవ్వాల్సి వస్తుంది. అదంతా ప్రజాధనమే. ఒకవేళ ఏంటి పేపర్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ప్లస్ ఏమవుతుంది, మన శత్రువులని మనమే పెంచి పోషిస్తున్నట్టు అవుతుంది. కానీ ఎలాగైనా సరే దాన్ని దెబ్బ కొట్టాలనేటువంటి విధానం ఉండటంలో తప్పేం లేదు. ఎందుకంటే ఎవరు వాళ్ళకు ఉంటుంది ఓకే, కానీ మీడియా జోలికి ఇంతవరకు అయితే మాత్రం అంత క్లోజ్గా ఎవరు రాలేదు. ఇప్పుడైతే ఇప్పుడు ప్రభుత్వం వస్తుంది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఎలా ఇప్పుడు వాలంటీర్లకి సంబంధించి 2.5 లక్షల మంది ఉన్నారు, అదేవిధంగా సచివాలయానికి సంబంధించి 1.5 లక్షల దాకా ఉన్నారు. టోటల్గా ఒక రకంగా చెప్పాలంటే మొత్తం 4 లక్షల మంది. ఈ 4 లక్షల మంది చేత పేపర్ తీయించుకొని సర్క్యులేషన్ పెంచి, ఆ సర్క్యులేషన్ ద్వారా సాక్షిని టాప్ వన్ చేసి దానికి ఎక్కువ యాడ్లీ చేసుకొని అటు సంపాదన వస్తుంది, మరి ఈ పేపర్ని దెబ్బకొట్టినట్టయితుంది, మనకి ప్లస్ అవుతుంది అనేటువంటి కోణంలో మంచి సలహాదారులు ఎవరో సలహా ఇచ్చినట్టున్నారు. టోటల్గా అయితే దాన్ని అమలుపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జీవోలు జారీ చేశారు. జీవోలు జారీ చేసి ఈ ఎట్లాగైనా సరే, అంటే మీరు మామూలుగా జీవోలు జారీ చేసినప్పుడు మీరు పలానా పేపర్నే వాడాలని చెప్పేసి ఎవరు చెప్పరు కదా. అటు చెప్తే అది ఖచ్చితంగా తప్పు అవుతుంది. అది తెలుసు కాబట్టి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం ఇట్లా సచివాలయానికి సంబంధించినటువంటి వాళ్ళకి 200 రూపాయలు ఇస్తున్నాం, దాన్ని పేపర్ ద్వారా అనేటువంటి కోణంలో జీవోలు జారీ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు ఇక అందుకే మీకు చెప్పేదే ఉంది, ఇంక వాళ్ళంతా సాక్షి పేపర్ మూసుకొని తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటి, మొన్న ఇటీవల ఒక సంఘటన జరిగింది. నేను ఒక బజార్లో పోతుంటే గొడవ జరుగుతుంది. అక్కడ ఏంటి ఆ గొడవ అని చూస్తే, ఒక సాక్షి పేపర్ వేసేటువంటి అతనికి సచివాలయం గవర్నమెంట్ జాబ్ పర్మిట్ అయినటువంటి జాబ్కి సంబంధించినటువంటి వ్యక్తికి గొడవ జరుగుతుంది చాలా పెద్ద లెవెల్. ఎందుకనంటే బిల్లు కోసం వచ్చాడు, నేను బిల్లు కట్టనంటాడు అతను. దేన్ని కట్టమంటే 20 రోజుల్లో నాకు పేపర్ వేయలేదు, నేను మొత్తం బిల్లు ఎలా కడతానని చెప్పినటువంటి కోణంలో అతను మాట్లాడుతున్నాడు. కొంచెం పెద్దగా గొడవ అయింది. అంటే ఆయన ఏమంటాడు, ఒక రకంగా పేపర్ వేసుకుని తీరాల్సిందే అంటాడు. అదేంటి స్వామి నా ఇష్టం అదే అని చెప్పేసి ఇతను అంటాడు. మీకు జీవగోడు రిలీజ్ అయింది, మీరు పేపర్ వేసుకోవాలి, ఆయనకి ఆయనే కదా మీకు ఉద్యోగాలు ఇచ్చింది, వీళ్ళు ఎక్కడ మాట్లాడేస్తున్నాడు. నాకు ఆశ్చర్యం ఇచ్చింది, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా దగ్గరికి వెళ్ళి పూర్తిగా దాని గురించి తెలుసుకోవటం, ఆ గొడవ అయిన ఆయనతోటి దాని గురించి మాట్లాడటం, ఇవన్నీ కొంత ఎంక్వైరీ చేసి తెలిసిన తర్వాత ఏంటంటే టోటల్గా ఆయన చెప్పేది ఏంటి, మీకు ఆయన ఉద్యోగం ఇచ్చాడు, నువ్వు మూసుకొని నువ్వు పేపర్ వేసుకో అనేటువంటి కోణంలో ఒక పేపర్ బాయ్ ఒక ఉద్యోగస్తుడికి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అతను ఏం ఊరికే రాలేదు కదా, జాబ్లు గవర్నమెంట్ జాబ్లు రిలీజ్ చేశారు, అతని టాలెంట్ని బట్టి చదువుకున్నాడు, ఎగ్జామ్ పెట్టారు, దాంట్లో ఉత్తీర్ణత సాధించాడు, మరి వెంటనే జాబ్ తీసుకున్నాడు. ఇదేగా జరిగినటువంటి విషయం. ఇప్పుడు ఆ లెక్కన గవర్నమెంట్ జాబ్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా సాక్షి పేపర్ వేసుకోవాలంటే అయ్యేటువంటి పనులు అనేవి, కాబట్టి అలా జరగదు. కాబట్టి సచివాలయానికి సంబంధించి ఎందుకు ఇంత అని అంటే,
ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల జరిగినటువంటి ఒక వాళ్ళ సైన్యం లాగా, అంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అని చెప్పేసి ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారు ఎప్పుడో తెలియజేశారు కదా, ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారనేటువంటి వాళ్ళని మాట్లాడారు కదా. సరే, అవే ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే దీనికి సంబంధించి ఆయన ఈనాడుకి సంబంధించి కోర్టుకు వెళ్ళారు, కానీ హైకోర్టుకి సంబంధించి అయితే మాత్రం స్టే ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అయితే అసలు ఈ వాలంటీర్లు ఎవరు, వీళ్ళేంటి, వీళ్ళ కథ ఏంటి, వీళ్ళకి ఎవరు ఉద్యోగాలు, అసలు ఏం ఉద్యోగాలు ఇవి, వీళ్ళకి శాలరీస్ ఎవరు ఇస్తారు, ఏ బేస్ మీద తీసుకుంటారు, అంటే ఇది ప్రజాధనం అవుతుంది కదా. మరి అట్లాంటి వాళ్ళని పార్టీ మీద ఎలా, సరే ప్రజాధనం ఇస్తారు, ప్రజా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మరి పార్టీ పనులు ఎలా చేసుకుంటున్నారు, అంటే ఒక రకంగా చెప్పండి ఇదంతా ఒక క్లమ్జీగా ఉంది అనేటువంటి కోణంలో దీన్ని ఢిల్లీ హైకోర్టుకి ఇస్తామంటే కాదు లేట్ అయిపోతుంది అనేటువంటి కోణంలో అనుకుంటే సరే మేమే విచారిస్తామని చెప్పేసి వాయిదా వేసుకున్నారు. ఇట్లా ఇది జరిగినటువంటి పరిస్థితి. అంటే ఒక పేపర్ సర్క్యులేషన్ పెంచడానికి తమకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఏ రకమైనటువంటి ప్లాన్ చేశారు అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ అనేటువంటి పాయింట్. ఈ ఒక్క విషయంలోనే ఇలా జరిగితే ఈ ఎంటైర్ 4 సంవత్సరాల్లో మిగతా వాటిల్లో ఏ విధంగా జరిగింది, ఎంత లోతుగా జరిగి ఉంటుంది అనేటువంటి భయాందోళన అయితే మాత్రం సోషల్ మీడియాలో చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూడండి ఎంత విచిత్రము. ఒక పేపర్ ఇంకొక విషయం ఏంటి, ఒక పేపర్ని 1 పొజిషన్కి తీసుకెళ్ళి వేరే పేపర్ని దెబ్బకొట్టడంతో పాటు ఇక ఎక్కువ ఆదాయం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక 7 నుంచి 8 కోట్ల వరకు ఆ పేపర్తో ఈయన ప్రభుత్వం డబ్బులతో కొనిచ్చి, అంటే ప్రజల డబ్బుతో కొనిచ్చి సర్క్యులేషన్ పెంచి యాడ్లు ఇచ్చుకొని ఆ యాడ్లకు వచ్చినటువంటి డబ్బు ప్రభుత్వానికి వస్తుందా, కాదు వాళ్ళ పర్సనల్కి వెళ్తుంది. అంటే ఎంత భయంకరమైనటువంటి విషయం చూడండి. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం. అంటే ఒక పేపర్ బాయ్ కూడా ఒక సచివాలయం ఉద్యోగాన్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి రాష్ట్రంలో. మరి ఇది కరెక్టా కాదా, మరి ఏ నిర్ణయం తీసుకుంటారు, కోర్టులు ఏం చెప్తే చూడాలన్నా.